అది చేయాలి వ్యవసాయ నల్లచట్టాలను వెంటనే అది చేయాలి జై జవాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం వదిలారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం దేశకి సేవ కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా హమ్ सोनिया गांधी गारी नायकत्व हम करेगा हम करेगा देश की सेवा कौन करेगा राज्य दो पीढ़ी राज्य कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा मोदी डाउन डाउन मोदी डाउन डाउन मोदी डाउन जय जवान जय किसान जय जवान जय किसान देश की सेवा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा मोदी तू क्या राज करेगा देश की सत्यानाश करेगा तू क्या राज करेगा देश की सत्यानाश करेगा चला जाता है।
మోడీ గారు ఏదైతే మన్ కా బాత్ అని రేడియోలో మాట్లాడాము లక్షల రూపాయల ఖరీదు గల దుస్తులు వేసుకొని పెద్ద పెద్ద టెలివిజన్ ముందట వచ్చి గడ్డం మెచ్చుకొని చాలా నిదాయపరం లెక్క మాట్లాడడం కాదు మోడీ గారు ఈ రోజు అన్నం పెట్టి అన్నదాత నిలడ కొట్టి వారి కుటుంబాన్ని నిలబెట్టి వారి వ్యవసాయాన్ని నిలబెట్టి రాబోయే కాలంలో అప్పులకు వ్యవసాయ చట్టం ద్వారా రాబోయే కాలంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది ఏదైతే డబ్బున్న పెట్టుబడి వారి యొక్క చేతుల్లోకి అదారి
అదే విధంగా అంబానీ రిలయన్స్ పెట్టుబడిదారు చేతిలోకి ఈ వ్యవసాయ కష్టపడి పంట పండించిన యొక్క ఆ పంట యొక్క నిర్ణయాలు వారి చేతిలోకి పోతాయని భయాందోళన పరిస్థితులు నెల కొద్దీ వారు ఆందోళన చేస్తుంటే మీ మంత్రులు గారి కేంద్ర మంత్రులు గారి అదేవిధంగా ఎంపీలు గారి దానికోసం మాట్లాడకుండా వ్యవసాయ రైతులందరూ చేస్తున్నటువంటి ఆ న్యాయమైన విషయంలో బట్ట మేము తీసిన చట్టాలు రద్దుపరుస్తామనే విషయం ప్రకటన చేయకుండా నెల కొద్దీ మీరు ఆలస్యం చేస్తూ రైతులంతా విధంగా ఇబ్బంది పెడుతూ అదేవిధంగా నడి రోడ్డు మీద మీరు సలాకలు పెట్టి పెద్ద పెద్ద ఆ ఫెన్సింగ్ పెట్టి రైతులను ఏ విధంగా మేము ఎదుర్కోవాలి అని చెప్పేటువంటి దురాలోచనతో వారిని ఏం చేస్తున్న న్యాయపర చట్టకు మేము చేస్తున్న నిర్ణయం తీసుకుంటామని చెప్పి మోడీ ఏ రోజు ఆలోచన చేయకుండా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేసీఆర్ గారు మాకు బాధాకర విషయం ఏంటంటే కేసీఆర్ గారు గత నెల రోజుల క్రితం వాళ్ళ మంత్రులకు వాళ్ళ ఎంపీలకు వాళ్ళ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు చెప్పాడు అయ్యా మీరు ట్రాక్టర్ల ర్యాలీ చేయండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయండి అన్నాడు మేము కూడా అనుకున్నాం అధికార పార్టీ టీఆర్ఎస్ లకు ఇప్పుడైనా కూడా రైతుల మీద చర్య వచ్చింది అనుకున్నాం పెద్ద ఎత్తున మంది మార్పులు పెట్టుకొని రైతు ర్యాలీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేసిండు మన కేసీఆర్ మన ప్రధానమంత్రి మోడీ గారు కలిసి వచ్చిన తర్వాత ఏమైందో తర్వాత ఎంబడెడ్ యూటర్న్ చేసుకొని కష్టపడి పంట పండించిన రైతులు కళ్ళం కాని ఐకేపీ సెంటర్లను నేను రద్దుపరుస్తున్నా అని చెప్పి ప్రకటన చేసిండు అంటే కేసీఆర్ ను మోడీ గారు ఇద్దరు ఒకటే రైతు వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన విషయాన్ని తెలియజేస్తూ మరి రెండున్నర మూడు గంటలు అయినా కూడా మా కామ్రేడ్ సోదరులు సోదరిమణులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రైతుల కండగా ఉండే విధంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టి పెద్దల చూడరెడ్డి గారి నేతృత్వంలో చేపట్టినందుకు మనస్ఫూర్తిగా రాబోయే కాలంలో ఏదైతే ఈ చట్టం రద్దు అయితే వరకు కూడా మేము అందరం అన్నదమ్ముడగా రైతుల కండగా ఉండే విధంగా పోరాటం చేస్తామని విషయాన్ని తెలియజేసుకుంటూ శ్రేపిస్తున్న జై హింద్ జై కాంగ్రెస్. కనీస మద్దతు ధర కల్పనలో విఘాతం కలిగించే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి వ్యవసాయ చట్టాలను ఉపసంహరింప చేసుకునేలాగా గడిచిన రెండు మాసాల పైనుండి ఏదైతున్నదో యావత్ భారతదేశానికి చెందినటువంటి రైతాంగానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి పంజాబ్ హర్యానా యూపీ రైతాంగం ఏదైతున్నదో చేస్తున్న ఉద్యమం అని తెలియంది కాదు. దేశ రక్షణలో ఏ విధంగా పంజాబ్ హర్యానా మరి అగ్రస్థానాన్ని నిలుస్తుందో రైతుల హక్కులను కాపాడటంలో కూడా వీళ్ళ వారు ఏదైతుందో మరి ఉద్యమించటం నిజంగా రైతాంగానికి ఒక విధంగా ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ రైతాంగం చేపట్టినటువంటి ఉద్యమానికి సంఘీభావంగా జాతీయ స్థాయిలో ఏదైతుందో జాతీయ రహదారుల నిర్బంధ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా పిలుపుని ఇవ్వడం జరిగిందో రైతాంగానికి అండగా నిలిచేటటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ జాతీయ రహదారుల నిర్బంధ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుందని చెప్పంటున్నా. ఇవాంటి రహదారుల నిర్బంధ కార్యక్రమంలో ఏ రాజకీయ పార్టీ ఏదైతే పాలు పంచుకోవటం లేదో వాళ్ళు రైతు వ్యతిరేక పార్టీలు అని చెప్పని గమనించక తప్పదని చెప్పంటున్నామని చెప్పంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలే కానీ కమ్యూనిస్టు భావజాలాలు వాస్తవంగా పేద ప్రజల పక్షపాతులుగా రైతాంగానికి రైతు కూలీలకు అండగా నిలిచే విధంగా వాళ్ళు ఏదైతే పోరాటాలు చేయడం జరుగుతుందో జగిత్యాల జిల్లా కేంద్రంలో మిత్రులు అందరూ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ జాతీయ రహదారుల నిర్బంధ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి
సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా మా కాంగ్రెడ్ సోదరులు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా చెప్పంటున్నా ఒకటి గమనించాలి వాళ్ళ మనం వీళ్ళ మోడీ గారు ఏది ఇస్తుందో నేను చేపట్టినటువంటి ఈ నూతన వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని మీలో అనుగూర్చడానికి చేపట్టా చెప్పంటాడా మరి నిజంగానే మీరు రైతాంగానికి మేలు అనుగూర్చడానికి చేపట్టే చట్టాలుగా మీరు భావిస్తే మరి రైతాంగం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నిన్నటి వరకు మీలో భాగస్వామిగా ఉన్నటువంటి అకాలీ దళ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైతలు ఏది ఇస్తున్నదో ఉద్యమంలో భాగస్వాములు కావటం మనం గమనిస్తామని చెప్పంటున్నాం వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో కూడా మన భారత ప్రభుత్వానికి ఒక విధంగా ఏదైతుందో అభిశంసంగా భావించాలని చెప్పంటున్నాను అంటే మీరు ఏమంటారు రైతాంగం ఏదైతుందో ఉత్పత్తి మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు నిజంగానే చాలా తీయటి మాట చాలా తీయటి మాట అని చెప్పంటున్నాను ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు అందులో అధ్యతం లేదు ఎవరికి కూడా కానీ మన రైతాంగానికి ప్రస్తుత పెట్టుబడులకు అనుగుణంగా కిట్టుబాటు అయ్యే విధంగా భారత ప్రభుత్వమే అమలు చేతల పెట్టినటువంటి ఒక కనీస మద్దతు ధర చట్టం ఏదైతుందో అమలు చేపించవలసిన బాధ్యత మన మీపై ఉందా లేదా అని చెప్పి మాత్రం అడుగుతున్నాను చెప్పండి మరి ఈ ఉత్పత్తి కానీ మనం మాక్సిమం రిటైల్ ప్రైస్ అని గమనిస్తామమ్మా ఒక మందుల షాపు ఏదైతుందో ఒక మెడిసిన్ కొనుగోలు చేస్తే అందులో ఎంఆర్పి పేర్కొంటాం కానీ కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే రైతాంగానికి అండగా నిలిచే విధంగా మన స్వాతంత్రానంతరం మన ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అలాంటి ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతులు చేసుకునేటువంటి ఒక స్థాయి నుండి ఇక్కడ మనం ఏదైతుందో ఈ దేశాన్ని ఎగుమతులు ప్రోత్సహించే విధంగా తీర్చిదిద్దడంలో సంకల్పంగా వీళ్ళ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా పరిగణించడం జరిగిందని చెప్పండి రైతు పండించేటడుగా పంటకు మార్కెట్లో రైతు దగ కాకూడదు అనేటువంటి ఒక భావనతోని ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టాన్ని ఏదైతుందో అమలు చేయటం జరిగిందని చెప్పండి గమనించాల్సింది ఏ ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయం చేయడం జరుగుతుందో దాన్ని అమలు చేపించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వమే ఉంటుందమ్మని చెప్పండి ఇది రాజ్యాంగ నిబంధన ఒక ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని రూపొందిస్తే ఆ చట్టాన్ని అమలు చేపించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది మరి మీరు ఏదైతే నూతన వ్యవసాయ చట్టాలు రైతు సంక్షేమంగా భావిస్తున్నారో మరి కనీస మద్దతు ధరలు కూడా మీరే నిర్ణయించింది కదా మరి ఆ కనీస మద్దతు ధర అమలు చేపించాల్సిన బాధ్యత మీపై లేదా మన వ్యవసాయ మార్కెట్లో కానీ ఇతరత్ర కానీ ఎప్పుడైతే రైతు కనీస మద్దతు ధర లభించలేని పరిస్థితులలో ప్రభుత్వ రంగ సంస్థలు ధరల స్థిరీకరణ నిధితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏదైతుందో రైతుకు అండగా నిలిచి ఆ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి మరి రైతుకు అండగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత అమ్మని చెప్పంటున్నా భారత ఆహార సంస్థ ఇప్పుడే మా మిత్రులు పేర్కొన్నారు భారత ఆహార సంస్థ ఒకవైపు ధాన్యం సేకరణతో రైతుకు అండగా నిలవడంతో పాటుగా రైతుకు కనీస మద్దతు కల్పించడంలో అండగా నిలవడంతో పాటుగా నిరుపేద వర్గాలకు పట్టెడన్నం పెట్టేటటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ రైస్ ఏదైతుందో సేకరించే బాధ్యత వీళ్ళు పీడిఎస్ పై ఉందమ్మా మన ఎఫ్సీఏ పై ఉందమ్మా అని చెప్పంటుండే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ కూడా మరి నిలిచిపోతా చెప్పని చెప్పక తప్పదమ్మా అని చెప్పంటుండే వాళ్ళు ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టే రైతమ్మా అంటున్నా నేను రైతుకి ఇవాళ ఏదైతుందో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పెరుగుతున్నటువంటి ఒక పెట్రోలియం ఉత్పత్తుల ధరలతో మనం పోల్చుకుంటే
మరి ఒక ట్రాక్టర్ నడవాలంటే డీజిల్ కావాలమ్మా. వ్యవసాయాన్ని మనం వినియోగించే రసాయనిక ఎరువులు ఏదైతే ఉందో 2014 నాటికి ఈనాటి మనం గమనిస్తే కదా ప్రకటింపు అయిపోయినాయి అమ్మా చెప్పండి. అదే రసాయనిక ఎరువులకు సంబంధించి తొంగ దెబ్బ తీసే విధంగా ఒకప్పుడు 50 కిలోలు ఉన్నటువంటి ఒక యూరియా బ్యాగును 45 కిలోల కుదితల జరిగింది. నిజమాబద్ధం ఆలోచన చేయండి అని చెప్పండి నేను. ఒకవైపు ఏదైతుందో వీళ్ళు ధరల పెంపుకు కారకులవుతారు, ఇంకో వైపు ఏదైతున్నదో తూకం ఏదైతుందో 5 కిలోలు తగ్గించడం అంటే దాదాపు ఏదైతే 20% 10% కోల్పోతామని చెప్పంటుంది, 10% కోల్పోతామని చెప్పంటుంది. వీళ్ళు వ్యవసాయానికి పెట్టుబడి పెరగడానికి కారకులవుతూ కల్పించాలి గిట్టుబడి కల్పించలేక స్వేచ్ఛ మార్కెట్ ఇక్కడ స్వేచ్ఛ మార్కెటే నీ అంబానీ అదానీలకు స్వేచ్ఛ మార్కెట్ ఇవ్వండి. స్వేచ్ఛ మార్కెట్ నీ అంబానీ అదానీలకు స్వేచ్ఛ మార్కెట్ అని చెప్పంటున్నా. కేవలం కార్పొరేట్ గుత్తాధిపత్యానికి రైతు నల్ల చట్టాలను అమలు చేసి తలపెట్టడం ఇది వరకు ఏ రైతు కాదు ఏ రాజకీయ పార్టీ కాదు యావత్ భారత జాతి ఏదైతుందో దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది వ్యతిరేకిస్తుందని చెప్పని హెచ్చరిస్తూ చెప్పంటుడే. వ్యతిరేకిస్తున్నట్టుగా కేసీఆర్ మినహా ఆయన మంత్రివర్గ సభ్యులతో సహా శాసనసభ్యులు అందరూ కూడా రోడ్డెక్కించిండ. అందరం కూడా జగనమ్మ కేసీఆర్ రైతు పక్షపాతి, రైతు కొరకు ఏదైతుందో వాళ్ళు ఎంత పోరాటానికి అయినా సిద్ధపడతారు అని చెప్పి అందరం భావించామని చెప్పి అంటున్నా. మరి ఏమైందో ఏమో కానీ ఒకసారి మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతోని వీళ్ళ మోడీ గారి మాయలో ఏదైతుందో వీళ్ళిద్దరు మళ్ళీ అలాయ్ పలాయ్ రైతాంగాన్ని కల్పించాల్సినటువంటి ఒక కనీస మద్దతు ధర ఏమో బాధ్యత కాదు. ఇది నూతన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా కనీస మద్దతు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వంపై లేదు అని చెప్పని మనం అనటం లేదమ్మా అంటు నేను. స్వయంగా మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేర్కొన్నారు ఇవాళ ఏదైతుందో నూతన వ్యవసాయ చట్టానికి అనుగుణంగా కనీస మద్దతు ధర కల్పించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం కోల్పోతుందని చెప్పని కూడా పేర్కొన్నారని చెప్పంటున్నా. మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని చెప్పంటున్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చర్చలు అని చెప్పంటున్నారు, మీరు పలుమారు చర్చలు మీ చర్చలు ఏదైతుందో అసలు విషయాన్ని పక్కన పెట్టి మేము చర్చిస్తున్నాం అంటే ఏం చర్చిస్తున్నారా? మీరు కాలయాపన కొరకు ఏ విధంగా ఉద్యమాన్ని నీరు కాచగలుగుతామో, ఏ విధంగా ఉద్యమ నాయకుల విభేదాలను పొడుచూపగలుగుతామో అనేటువంటి ఒక కుట్రపూరితంగా ఇవాళ మీ చర్చలు ఏదైతుందో మీరు కొనసాగిస్తున్నారు తప్ప ఇలా సమస్య పరిష్కారం కనుగొనాలంటే ఒక ఉద్దేశం మీకు కనబడుతుంది లేదమ్మా అని చెప్పంటున్నారు. మీరే పేర్కొంటున్నారు కాబట్టి నేను సంవత్సరంన్నర కాలం ఆపడం అమలు ఏదైతుందో నిలిపేస్తా అని చెప్పాను. సంవత్సరం అంటే ఎంతమ్మా? 3 పంట ఇది ఏసంగి, రాబోయే వర్షాకాలం ఏసంగి, 3 పంటలు ఆపుతా అని చెప్పాను. మోడీ గారు అంటున్నారు కదరే ఇంకొక 3 పంటలు, 3 పంటలు ఆపుతా నువ్వు అంటున్నావు, మేమేమంటున్నాం ఇంకొక 3 పంటలు 6 పంటలు ఆపరా నాయన. ఇదే నూతన వ్యవసాయ చట్టాలో మీరు అధికారానికి వచ్చి 6 సంవత్సరాలు గడుస్తుందమ్మా. ఈనాడు ఎన్నికలు చేసినటువంటి ఒక ఈ ఒక్క వాగ్దానం నెరవేర్చినారమ్మా. అంటే మీరేం చెప్పిండు? సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తా చెప్పిండు. ఉద్యోగ యువతకు సంవత్సరానికి 1 కోటి అంటే 6 సంవత్సరాలు గడిచినాయి అమ్మా. 6 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మీపై ఉండే కల్పించారమ్మా. దిల్వాయక్యా 15 లక్షలు కాదు 15,000 వేసినాడమ్మా. 15,000 వేసినాడు అంటే నేను ఏమైంది నీ నల్ల తలం అని చెప్పంటున్నా. ఎవరి చేబుల్లోకి పోయిందని చెప్ప అడిగినా. నీతి న్యాయ ఆయోగ్ ఏదైతుందో రైతాంగాన్ని రుణమాఫీ చేయొద్దని చెప్పే నీతి ఆయోగ్
मरी कॉर्पोरेट व्यवस्था के रुणाफी चपना देश बड़ा व्यापारवेदार कॉर्पोरेट संस्थल के रुलो एनपीए अकाउंट माफी चेयर जारी आ रेंडु लक्षल कोट्लतो भारत देश रईतांगानी रुण विमुक्तं चेसे विधंगा रुणमाफी चेसेटुवंटि अवकाशं मनकु लभिस्तुंदनि यूपीए चेयरपर्सन सोनिया गांधी गारु इदे वामपक्षाल योक्क आलोचन विधानानि गौरविस्तू चेप्पंटुन्नानु एन्निकल्लो ए विधमैनटुवंटि योक्क ల్యాండ్ టు టిల్లర్ అనేది ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలో కూసోక చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రతి నిరుపేద వర్గాలను ఒక భూ యజమానిగా చేయడానికి కార్యక్రమం రూపొందించిందామని చెప్పండి. బ్యాంకులపై ఏదైతుందో నిరుపేద వర్గాలకు హక్కులు కల్పించబడే విధంగా అంతవరకు కేవలం పెట్టుబడి వర్గాలకు మాత్రమే పెట్టుబడులు సమకూర్చేటటువంటి బ్యాంకుదే నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా బ్యాంకుల జాతీయకరణ కార్యక్రమాన్ని చేపట్టేదేతుందో బ్యాంకుల పేదవాళ్ళ ముంగిట్లోకి ఆనాడి సర్గే ఇంద్రా గాంధీ గారు పట్టుకొస్తే ఇదే ఎన్డీఏ మోడీ గారు ఏం చేస్తారో మేబాల బ్యాంకులన్నిటిని అమాల్గమేట్ చేసి పేదవాడికి ఏదేతుందో ఏ విధమైన సౌకర్యం లేకుండా విఘాతం కలిగిస్తున్నటువంటి దుర్మార్గుడు వీళ్ళ మోడీ గారు అని చెప్పమ్మని ఏమంటే రామరాజ్యం అంటాడమ్మా సంతోషం అందరం కోరుకునేది రామరాజ్యమే అమ్మా అంటున్నాను నేను రామరాజ్యం కోరుకుంటా ఒక హిందూగా అంటే రామరాజ్యంలో రైతాంగాన్ని రక్షణ ఉండకూడదా రామరాజ్యంలో రైతులు భాగస్వాములు కాదా రామరాజ్యంలో ఏదైతుందో రైతులు భాగస్వాములు కాదా అలా శ్రీరామచంద్రుడు ఏదైతుందో రైతాంగాన్ని గౌరవించే విధంగా రైతు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా రాజ్యాన్ని పాలిస్తే మన మోడీ గారు ఏం చేస్తున్నామ్మా రైతు కంట తడి పెట్టిస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు రాముడు కాదు రావణుని పాలన రామనాథుని పాలన కొనసాగుతుందని చెప్పంటుండే దయస్ ఏ విధంగా అయినా ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పంటున్నామ్మా ఇది అంతం కాదు ఆరంభం అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కేసీఆర్ గారు ఏదైతుందో మొన్న ఏం చెప్పిండమ్మ ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు జాతీయ పార్టీలు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతున్నాయి మా ప్రాంతీయ పార్టీలతో ఏదైతుందో నేను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అటు ఎన్డీఏకు అటు యూపీఏకి ఏదైతుందో నేను ప్రత్యామ్నాయం అవుతా అని చెప్పన్నాడు ఏమైందా నీ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ పోయింది నీ ఫెడరల్ ఫ్రంట్ మోడీ గారి కాళ్ళ దగ్గర ఏదైతుందో తాకట్టు పెట్టచ్చు నిజమబద్ధమని చెప్పంటున్నా రైతు సంక్షేమాన్ని రై మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టమని చెప్పండి రాజేందర్ గారు ధాన్యం సేకరణ కేంద్రాలు నిలిపివేయటం అంటూ ఇది సాధ్యమయ్యే పని కాదు అదే జరిగిన నాడు ఏదైతుందో ఈ ప్రభుత్వం ఉనికి కోల్పోతుందని చెప్పని మిత్రుడు రాజేందర్ గారు హెచ్చరించినటువంటి ఒక వాస్తవాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోని చెప్పంటుండే రైతాంగానికి అండగా నిలవడం రాజకీయాలకు అతీతంగా మా కామ్రేడ్ సోదరులు కలిసి వస్తున్నారు వీళ్ళ కామ్రేడ్ సోదరులు కాంగ్రెస్ యొక్క మిత్రం ఈనాడు కాదమ్మా చెప్పంటున్నా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న నాటి నుండి ఏదైతుందో కాంగ్రెస్ కానీ కామ్రేడ్ సోదరులు కానీ కలిసి పనిచేసినాం ఈ బూర్జువా పార్టీలకు కాలం చెల్లిందమ్మా అంటున్నా ఈ బూర్జువా పార్టీలకు ఏదైతుందో ముగింపు పలికేలాగా ఒక ప్రజాస్వామ్యుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ నిరుపేద పక్షాలు నిలిచిన ఒక రాజకీయ పార్టీలు మన ప్రభుత్వం కావాలన్నమాట దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్ సోదరులు అని చెప్పంటున్నా ఒక లౌకికవాదం యావత్ ప్రపంచంలో భారతదేశంలో ఒక గుర్తింపు ఇది ఒక సెక్యులర్ స్టేట్ అన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఏదైతుందో ప్రపంచంలో గుర్తింపు లభించే విధంగా ఇండియా ఇస్ ఎ సెక్యులర్ స్టేట్ కుల మతాలకు తావు లేకుండా అన్ని కులాలకు మతాలకు సమానమైనటువంటి రాజ్యాంగ హక్కు కేవలం భారతదేశంలో మాత్రమే కలిగి ఉండే విధంగా రాజ్యాంగం ఉద్దేశించినటువంటి ఒక
ఘనతా బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు దక్కుతామని చెప్పండి. ఈ విధంగా ఒకవైపు ఏదైతుందో దేశ రక్షణలో భారత రక్షణ దళాలు ఏదైతుందో పోరాట స్ఫూర్తితో నిలువరిస్తుంటే పొరుగు దేశాలు నిలువరిస్తుంటే కూడా వాళ్ళు అక్రమంగా చొచ్చుకొస్తే నీ విదేశాంగ విధానం ఏమైతుందే నీ విదేశాంగ విధానం ఏమైతుందని చెప్పంటున్నా. చైనా భారత భూభాగంలో అక్రమంగా తురబడి ఊరే కట్టేసిందమ్మా అంటున్నా. ఎక్కడ పోయింది భారత ప్రధానమంత్రి గారి యొక్క నైపుణ్యత అని చెప్పంటున్నాడు. మరి దయచేసి ఏదైతున్నదో ఈ రైతు వ్యతిరేక చట్టాలను పూర్తి స్థాయిలో ఉపసంహరింపజేసేంత వరకు మరి ఉద్యమం కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో రైతు రాజకీయాలకు అతీతంగా చేపట్టినటువంటి ఒక కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా రిపబ్లిక్ డే సందర్భంగా 26 జనవరి నాడు ఎర్రకోటను ఎట్లా ముట్టడిస్తారమ్మా? దాని కారకులు ఎవరు? అది మోడీ గారి కుట్ర కాదు అమ్మంటు నేను. 26 జనవరి ఏదైతుందో రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని అటువారం రోజుల ముందు ఇటు ఏదైతుందో కార్యక్రమాలు ముగిసేంత వరకు ఏదైతుందో భారత రక్షక దళాల చేతికి బాధ్యత అప్పగించాలి. అటువంటి తూపు సిద్ధు ఎవడమై తూపు సిద్ధు అని చెప్పంటున్నా. మోడీ గారి అనుంగా అనుచరుడు కాదా తూపు సిద్ధు? తూపు సిద్ధు ఏదైతుందో మోడీ గారి అనుంగా అనుచరుడు కాదా చెప్పంటున్నా. ఎందుకు మోడీ గారి పెదవులు పలుకుతలేవు అని చెప్పంటున్నా నేను. ఎక్కడ దాగునని ధూప్ సిద్ధు అని చెప్పంటున్నాను. రైతు ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా రిపబ్లిక్ డే దినోత్సవం భారత గణతంత్ర దినోత్సవాన్ని కూడా అగౌరవపరిచే విధంగా కుట్ర పడినటువంటి మోడీ గారిని ఇంపీచ్మెంట్ అంటే పదవికి వైతొలగే విధంగా ఏదైతుందో భారత ప్రజానీకం పోరాటం చేయాలని చెప్పని నేను కోరుకుంటూ నేను మరొక్కసారి నిజంగా నేనైతే సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నామ్మా. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అమ్మ 3 గంటలు ఇదే జనతా చౌరస్తాగా పిలువబడేటటువంటి ఒక అంబేద్కర్ చౌరస్తా 3 గంటలు రహదారిని నిర్బంధించిన ఘనత కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు చెప్పని మనం చెప్తామని చెప్పారు. అందరూ కూడా ఇట్లా అసలు ఊతలు కావచ్చు అనుకున్నారు. మా మిత్రుల యొక్క దీక్షను నేను అభినందిస్తున్నా బాబు అంటుండే. కేవలం ఒక్క పిలుపుతో మెసేజ్తో మీరు ఇంత పెద్ద సంఖ్యలో రైతాంగం పక్షపాతులుగా రైతాంగానికి ఏదైతుందో అండగా నిలిచే విధంగా తరలించినటువంటి ఒక మా కాంగ్రెస్ మిత్రులు మా వామపక్ష సోదరులు ఆడబిడ్డలకు నేను మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అలాగే కూడా మా పోలీస్ మిత్రులు కూడా ఇప్పుడు మా మిత్రుడు చెప్పాడు పోలీసులు కూడా ఆలోచన కొంత మార్పు వస్తుందమ్మా అంటే వాస్తవాలు గ్రహిస్తున్నారు కూడా. ఢిల్లీలో ఏ విధంగా అయితే మేము రైతుల మీద లాంటి మాత్రం లేపాం. మన ఓవరు ఉన్నా మంచిది పేరా మంచిది కిసాన్ ఇంక ఉప్పరతో సులుం నైకరి కిసాన్ ఇంక ఉప్పరం లాంటి నై ఉంటాయి. పోలీస్ వాళ్ళకి ఉన్నోకి బాధ పోలో పోలీస్ వాళ్ళకి బాధ పోలో ఎందుకు ఇలా పోలీసులు కూడా పట్టాడు అన్నం పెట్టేది ఎవరమ్మా? ఇదే రైతు బిడ్డ అంటు నేను. ఇలా మోడీ గారి పట్టాడు అన్నం పెట్టడం ఎవరు? ఇదే రైతు అని చెప్పంటు నేను. కాబట్టి ఏదైతున్నదో ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయడానికి తోడు నిలిచినటువంటి మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై